దసరా పండగ వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా డిఏ మాత్రం రాలేదు విజయదశమి కానుకగా డీఏలు ఇస్తామని ఆగస్టు ఇరవై ఒకటిన సీఎం జగన్ ఇచ్చిన హామీకి అతిగతి లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టంచనగా డిఏలు పడుతుండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు వేతనాలే సమయానికి ఇవ్వని ప్రభుత్వం డిఏ ఏమిస్తుందంటూ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు దసరా కానుకగా డీఏ ఇస్తామని సీఎం జగన్ ప్రకటన చేసి రెండు నెలలు కావస్తోంది కానీ ఇంతవరకు దాని ఊసేలేదు మరో రెండు రోజుల్లో దసరా పండుగ రానుంది సీఎం హామీ మాత్రం అమలు కాలేదు ఆగస్టు ఇరవై ఒకటిన విజయవాడలో జరిగిన ఏపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రెండు జూలై ఇరవై రెండు డీఏను ఇస్తామంటూ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు జగన్ హామీ గుప్పించారు ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయారు దానికి సంబంధించిన దసరంలో ఇంతవరకు కదలికనే లేదు ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డీఏలు పండుగ కానుకలంటూ సీఎం గొప్పగా ఊదరగొడుతున్నారు పండుగ వచ్చినా డిఏ మాత్రం ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డీఏలను ఇంతవరకు మంజూరు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు జనవరి డీఏ మంజూరులోనూ ప్రభుత్వం వాయిదాలు వేసింది ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఇస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు లీకులు ఇచ్చింది వారు బయటకు వచ్చి ప్రకటనలు చేశారు పండుగ వచ్చి వెళ్లినా డీఏ రాలేదు ఆ తర్వాత మార్చిలో నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశంలో ఉగాది పండుగకైనా ఒక డిఏ ఉద్యోగ సంఘాలు కోరాయి దానికి మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని ఉగాది సమయంలో ఉత్తర్వులు వస్తాయని ఉద్యోగ సంఘాల నాయకులు మరోసారి ప్రకటన చేశారు ఉగాది ఇవ్వలేదు దాంతో ఉద్యోగ సంఘాల నాయకులు మళ్లీ పలుమార్లు డిమాండ్ చేశారు చివరకు దాన్ని జులై నెల జీతంతో కలిసి ఆగస్టులో ఇచ్చారు మిగతా బకాయిలను మూడు విడతల్లో జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే జీతాలే సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం డీఏలను సకాలంలో ఇస్తుందని తాము అనుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు జూలై రెండు డిఏ బకాయిలతో పాటు ఆర్జిత సెలవుల బకాయిలను సెప్టెంబర్ లోపు చెల్లిస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు చెల్లించలేదు రెండు డీఏలు ఆర్జిత సెలవుల బకాయిల కింద మొత్తం రెండు ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంది గతంలో డీఏలు ఇవ్వకుండానే జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు రాని ఆదాయానికి ఉద్యోగులు పన్ను కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది